ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఏపీ సర్కార్ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుపై దృష్టి పెట్టింది. ఇందులో పాల్గొనేందుకు చంద్రబాబు అధ్యక్షతన ఓ బృందం బయలుదేరి వెళ్తోంది. మరోవైపు అంతకు ముందుగానే మేక్ ఆంధ్రప్రదేశ్ యువ బిజినెస్ సెంటర్ దావోస్ వీధిలో ఏపీ ప్రగతి రథ చక్రాలు పరుగులు పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించి అభివృద్ధి వైపు నడిపించేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలే విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సమీకరణ ద్వారా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కు సరికొత్త రూపు తెచ్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సును వినియోగించుకోనున్నారు. ఈ రోజు సీఎం చంద్రబాబు బృందం దావోస్ సదస్సు ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే నగరంలో ఏపీ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్ పేరుతో రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రచార రథం దావోస్ వీధుల్లో విహరిస్తోంది. నగరంలో పరుగులు పెడుతున్న ఈ బస్సు స్థానికంగా విశేషంగా ఆకర్షిస్తోంది. మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్ అంటూ ప్రపంచ పెట్టుబడిదారులకు వాణిజ్యవేత్తలకు పిలుపునిస్తూ ముందుకు సాగుతోంది. మూడు రోజుల పాటు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. సదస్సుకు ముందు నుంచే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేలా ప్రచారం చేయడం కలిసొస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు ఉపకరిస్తుందో చూడాలి.